హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షలకు పైగా పోటీ పడే జాతీయ స్థాయి జీ మెయిన్ టూ ట్వంటీ ఫోర్కి ఎలా సిద్ధపడాలి దానికి సంబంధించి అంటే ఎలాంటి ప్రిపరేషన్ కానీ ఎలాంటి టిప్స్ కానీ ఎలాంటి సలహాలు ఇస్తే మనతో నివృత్తి చేయడానికి శ్రీ చైతన్య డీన్ శంకర్రావు గారు ఉన్నారు ఇక అదేవిధంగా పక్కాగా ప్లాన్ చేస్తే సీట్ పక్కాన ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది ముఖ్యంగా దీని గురించి మనం బోల్డ్ అని అనుమానాలని సందేహాలని అన్నిటిని నివృత్తి పరచడానికి మనతో ఉన్నారు శంకర్రావు గారు సార్ నమస్తే సార్ జేఈ మెయిన్ వచ్చేసి ఫస్ట్ సెషన్కి ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది టైం సో మంచి ర్యాంక్ సాధించాలి అంటే ప్రిపరేషన్లో ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అంటారు ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేసే ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు టోటల్గా ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా ప్రిపేర్ అవుతారు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత త్రూ ద ఇయర్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయకముందే ఫస్ట్ సెషన్ వచ్చేస్తుంది మనకి సో మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి బట్ ఇలా మన తెలుగు స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే ఈవెన్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఫిబ్రవరి ఎండింగ్లో వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి సో బోర్డ్ ఎగ్జామ్ కంటే ముందే ఫస్ట్ సెషన్ అనేది మనకు వస్తుంది సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళకి ఏంటంటే చాలామందికి బోర్డ్ ఎగ్జాము కూడా దృష్టిలో పెట్టుకొని చదువుతూ ఉంటారు అందులో కూడా మంచి పర్సంటేజీ మంచి మార్కులు తెచ్చుకోవాలి అది నెగ్లెక్ట్ చేయకూడదు దీని మీద ఫోకస్ పెడితే అక్కడెక్కడ మార్కులు తగ్గుతాయనే ఒక భయం కూడా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా మన తెలుగు స్టూడెంట్స్ తీసుకుంటే మార్చిలో బోర్డు ఎగ్జామ్ ఉంటాయి ఇది జనవరి ఎండింగ్లో జరుగుతుంది సో ఫిబ్రవరి అంతా కూడా వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి బోర్డు ఎగ్జామ్ గురించి అస్సలు ఎటువంటి భయాలు పెట్టుకోవక్కర్లేదు ఎందుకంటే అక్కడ కూడా మనం చెప్పుకున్నట్టు బోర్డు ఎగ్జామ్ కూడా అదే సిలబస్ అదే కాన్సెప్టు కాకపోతే అక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అవి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే క్వశ్చన్ అదే ఉంటుంది కంటెంట్ అదే ఉంటుంది కాన్సెప్ట్ ఫార్ములాసు అన్నీ సేమ్ ఓన్లీ అక్కడ వాళ్ళు డిస్క్రిప్ట్ క్వశ్చన్ ఆన్సర్ టైప్లో రాయాలి ఇక్కడ మల్టిపుల్ ఛాయస్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్ చదివి వీళ్ళు సాల్వ్ చేసుకొని ఏబీసీడీ ఆన్సర్స్లో ఏదో ఒకటి పెట్టాలి అక్కడ ఇక్కడ ప్యాటర్న్ మాత్రమే తేడా సిలబస్ ఇది ప్రిపేర్ అవ్వటం వల్ల బోర్డు ఎగ్జామ్కి తగ్గు మార్కులు తగ్గిపోతాయని భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళు సెకండ్ ఇయర్లోకి వచ్చినప్పుడు మనకి జనవరిలోనే సిలబస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు ఒక ఐదు నెలలు టైం ఉంది సో మోస్ట్ చాలా వాళ్ళు చదివే ఏ కాలేజ్ అయినా సరే చాలా చోట్ల ఆల్మోస్ట్ ఇంకా ఒక రెండు నెలల్లో సిలబస్లు మొత్తం కంప్లీట్ చేస్తారు ఎందుకంటే మనకి ఎగ్జామ్ జనవరిలో ఉంది కాబట్టి సిలబస్ రెండు నెలల్లో కంప్లీట్ చేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ లేదా మూడు నెలల్లో కంప్లీట్ అవ్వచ్చు కొన్ని చోట్ల ఒక మినిమం రెండు నెలల నుంచి మూడు నెలలు వాళ్ళకి రివిజన్ టైం అనేది తీసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే ఇది మెయిన్ ఎగ్జామ్ టూ ఇయర్స్ సిలబస్ మీద రాయాలి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు సెకండ్ ఇయర్లో అంతా ఇప్పటిదాకా సెకండ్ ఇయర్ సిలబస్ చదువుంటారు అదే ప్రిపేర్ అవుతూ ఉంటారు అదే చదువుతారు కానీ మరి ఫస్ట్ ఇయర్లో చదివి మొత్తం మళ్ళీ కొంచెం రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ సిలబస్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంటు ఎగ్జామ్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద వస్తాయి ఫిఫ్టీ పర్సెంటు సెకండ్ ఇయర్ సిలబస్ మీద వస్తాయి కాబట్టి కమింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ మనకి సెకండ్ ఇయర్ సిలబస్ని ఫినిష్ చేసుకొని మినిమమ్ ఒక రెండు నుంచి మూడు నెలలు రివిజన్ టైం ఉండాలి వాళ్ళకి అంటే ఫస్ట్ ఇయర్ని మళ్ళీ సెకండ్ ఇయర్ని ఒకసారి టోటల్గా సిలబస్ని అంటే మెయిన్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి వాటిని మళ్ళొక్కసారి రివిజన్ చేసుకునేలాగా రివిజన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి టూ టు త్రీ మంత్స్ రివిజన్ ప్లాన్ అయితే ఈ ప్లాన్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉండాలండి మనం ఇందాక అనుకున్నట్టుగా మెరిట్ స్టూడెంట్కి ఏంటి వాడికి టాప్ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకోవాలి లేకపోతే నైంటీ నైన్ పర్సెంటేజ్ తెచ్చుకోవాలి అనే టార్గెట్ ఉన్నవాళ్ళు టోటల్ సిలబస్ మొత్తాన్ని ప్రిపేర్ అవ్వాలి ఏ అంటే ఏది వదలకుండా అన్నిటినీ ప్రిపేర్ అవ్వాలి సో వాళ్ళు కొంచెం ఎక్కువ టైం కేటాయించడం ఎక్కువ ఫోకస్డ్గా చదవటం అవసరం కొంతమందికి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటే చాలు టాప్ కాదు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి లేదా సీట్ తెచ్చుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సింది ఈ టూ త్రీ మంత్స్ రివిజన్లో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఏ సబ్జెక్ట్లో అయినా బాగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్ ఏది ఉంది ఆ టాపిక్ని ఎక్కువ ఫోకస్ పెట్టకుండా జస్ట్ తక్కువ టైం దానికి కేటాయించి ఎక్కువ టైం వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్న టాపిక్స్ మీద ఆ సబ్జెక్ట్ మీద ఆ సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక ఇరవై టాపిక్లు ఉన్నాయనుకోండి దాంట్లో ఒక రెండు టాపిక్లు ఒక స్టూడెంట్కి బాగా డిఫికల్ట్ అంటే ఎన్నిసార్లు చేసినా ప్రాక్టీస్ చేసినా దాంట్లో పట్టు రాదు అలాంటప్పుడు దాని మీద టైం వేస్ట్ చేసే కంటే ఆ రెండు టాపిక్లో ఒక్కో టాపిక్లో క్వశ్చనే వస్తుంది మ్యాక్సిమం ఇన్ని టాపిక్ల మీద మనకు ఉన్నదే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మెయిన్స్కి ప్రతి సబ్జెక్ట్లో సో ఒక టాపిక్లో ఒక క్వశ్చన్ వస్తుంది కొన్ని టాపిక్లో అసలు క్వశ్చన్ కూడా రాదు కాబట్టి వాళ్ళు ముందు సబ్జెక్ట్ వెయిటేజ్ ఎలా ఉంది ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి స్టడీ చేయాలి ముందు ప్రతి విద్యార్థి ఇప్పుడు మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సెషన్లో మనకి సార్లు ఎగ్జామ్ జరుగుతూ ఉంది మళ్ళీ టూ సె సెకండ్ సెషన్లో కూడా ఒక పది సార్లు అంటే ప్రతి సంవత్సరం మనకి గత పేపర్లో ఒక ఇరవై అందుబాటులో ఉంటున్నాయి ఇంతకుముందు ఏంటంటే ఆఫ్లైన్లో జరిగినప్పుడు ఒక పేపరే ఉండేది సంవత్సరానికి కానీ ఇప్పుడు పది సార్లు ఇరవై సార్లు ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఇరవై డిఫరెంట్ పేపర్లు మనకి అవైలబుల్ ఉన్నాయి ఒక్క సంవత్సరంలోనే అలా గత రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళకు ఒక యాభై అరవై పేపర్లు అవైలబుల్ ఉంటాయి అంటే ఆ పేపర్లని సబ్జెక్ట్ వైజు వీలైతే టాపిక్ వైజు మనకి అవైలబుల్ ఉంటాయి ఆ టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని ఆ టాపిక్లో గత పరీక్షల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ డిసైడ్ చేసుకోవాలి అలానే ఏదన్నా ఒక టాపిక్లో అసలు క్వశ్చనే రావట్లేదు అంటే గత పది ఎగ్జామ్స్ చూసుకుంటే ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ ఇవ్వలేదు అనుకోండి అలాంటి దాని మీద ఎక్కువ టైం కేటాయించడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది అలా జేఈ మెయిన్ వెయిటేజ్ ఎలా ఉందంటే ఏ టాపిక్ వెయిటేజ్ ఎక్కువ ఉంది ఏ టాపిక్ తక్కువ వెయిటేజ్ ఉంది ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని ప్రయారిటీ లిస్టులో పెట్టుకొని రివిజన్లో ముందు వాటిని ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక్కొక్క టాపిక్లో ఒక యూనిట్లో నుంచి నాలుగు క్వశ్చన్లు వస్తాయి అనుకోండి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి కొన్ని కొన్ని టాపిక్లు చాలా చిన్నగా ఉంటాయి టాపిక్ అంటే తక్కువ కంటెంట్ ఉంటుంది కానీ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది సో అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే ఈజీగా మార్కులు వస్తాయి కాబట్టి వాళ్ళు రివిజన్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్టూడెంట్స్కి జేఈ మెయిన్ రాసే ముందు మూడు నెలలు రివిజన్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు సిలబస్ మొత్తాన్ని యూనిట్స్గా డివైడ్ చేసుకొని ఏ యూనిట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి అది డిఫికల్ట్గా ఉండి ఎక్కువ మార్కులు వస్తున్నాయా ఈజీగా ఉండి ఎక్కువ మార్కులు వస్తున్నాయా డిఫికల్ట్గా ఉండి తక్కువ మార్కులు వస్తున్నాయా ఈజీగా ఉండి తక్కువ మార్కులు వస్తున్నాయా నాలుగు కేటగిరీలు చేసుకోవాలి టాపిక్ డిఫికల్టా ఈజీనా అలానే ఆ టాపిక్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయా సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ టాపిక్ ఈజీగా ఉండాలి ఎక్కువ క్వశ్చన్స్ రావాలి అలానే టాపిక్ ఈజీగా ఉండాలి తక్కువ క్వశ్చన్స్ తర్వాత డిఫికల్ట్ టాపిక్కు ఎక్కువ క్వశ్చన్లు లాస్ట్ ప్రయారిటీ డిఫికల్ట్ టాపిక్కు తక్కువ క్వశ్చన్లు దాని మీద ఫోకస్ తక్కువ పెట్టాలి అదే మనకి ప్రయారిటీ చూసుకోలేదనుకోండి అనుకోండి డిఫికల్ట్ టాపిక్ తక్కువ క్వశ్చన్లు దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేశారనుకోండి ఫైనల్ ఎగ్జామ్లో నష్టపోతాం కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా చాలా అవసరం సో రివిజన్ ప్లాన్ వేసుకోవాలి పేపర్ మీద ఏ రోజు మనం ఏం చదవాలి మనకున్న మొత్తం త్రీ మంత్స్ రివిజన్ ప్లాన్ వేసుకున్నాం అనుకోండి నైంటీ డేస్ ఉంటుంది నైంటీ డేస్లో మనం ఈ రోజు ఏం టాపిక్ చదవాలి ఏ కాన్సెప్ట్ చదవాలి ఏం చదవాలి అలానే ఈ ప్రిపరేషన్ ప్లాన్తో పాటు రెగ్యులర్గా ఆ ఫైనల్ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ రాయటం అనేది కూడా చాలా చాలా అవసరం ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు దాంతోపాటుగా కొన్ని చోట్ల ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మనకు కొత్తగా అన్ని చోట్ల ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం ఆన్లైన్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఫైనల్ రోజు వెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారనుకోండి ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనం ఎలా చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ఫైనల్ ఎగ్జామ్ తప్పనిసరిగా కనీసం ఒక నాలుగైదు టెస్ట్లున్నా ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్టులు రాయాలి వాళ్ళు దాంతోపాటుగా రెగ్యులర్గా ఆఫ్లైన్లో కూడా ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఉండాలి మన ప్లాన్ ప్రకారం రివిజన్ అనేది జరుగుతూ ఉండాలి టూ ఇయర్స్ సిలబస్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఈజీగా ఉండే టాపిక్స్ని ప్రయారిటీలో పెట్టుకొని ముందు వాటికి ఎక్కువ పెట్టే ఒకవేళ టైం లేదనుకోండి వాళ్ళకి ఆ డిఫికల్ట్గా ఉన్న టాపిక్స్ వదిలేసినా పర్లా మన టాపర్స్ అనేవి అన్నీ చేయగలుగుతారు కొంచెం ఉన్న ఉన్నవాళ్ళు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్సే తరువుగా ప్రిపేర్ అవ్వగలుగుతారు అంతవరకు చాలు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వదిలేసినా కూడా వాళ్ళకే నష్టం జరగదు కొంతమంది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళు కవర్ చేయగలుగుతారు దానికే కన్ఫైన్ అవ్వాలి అంటే మనం అన్ని చదివి దేంట్లో పర్ఫెక్షన్ లేదు దానికంటే కూడా మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ మన కెపాసిటీని బట్టి ఎన్ని చేయగలం ఈ టైంలో అనేది డిసైడ్ చేసుకొని వాటిల్లో పూర్తి పర్ఫెక్షన్ తెచ్చుకుంటే డెఫినెట్గా ఆ టాపిక్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది దాని ద్వారా మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అండి సార్ ఫైనల్గా ఇప్పుడు పిల్లలకి ఎంత భయం ఉంటుందో పేరెంట్స్ కూడా అంతే భయం ఉంటుంది ఒక్కసారి పేరెంట్స్ మంచి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏదన్నా చిన్న ఇంకొకటండి అంటే పేరెంట్స్ ఎక్కడ భయపడతారంటే మనకి వీళ్ళు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ వరకు చూస్తే వాళ్ళు వందకి తొంభై మార్కులు తొంభై ఐదు మార్కులు తొంభై ఎనిమిది మార్కులు అంటే నవే డేస్ ఎలా ఉందంటే కాంపిటీషను వందకి తొంభై ఎనిమిది వచ్చినా సాటిస్ఫై అవ్వట్లేదు వందకి వందే రావాలి తొంభై ఎనిమిది వచ్చినా ఏడ్చే పిల్లలు ఉన్నారు ఫీల్ అయ్యే పేరెంట్స్ ఉన్నారు అందుకని అలా అలా ఉండటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది సో అలా మనకు అలవాటు పడిన స్ట్రీంలో ఈ జేఈమైన ఎగ్జామ్ వచ్చేసరికి వందకి వంద మార్కులు తెచ్చుకోవటం అనేది చాలా చాలా కష్టం ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం మూడు వందల మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంటే ముందు పేరెంట్స్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన చాలా ఫ్యాక్ట్ అండి ఇది అసలు ఎన్ని మార్కులు వస్తే మనకు సీట్ వస్తుంది ఒక మనకి క్వాలిఫై అవ్వాలి అడ్వాన్స్ అనుకుంటే ఎన్ని మార్కులు రావాలి అంటే చాలా తక్కువ మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అవుతారండి మనకి రెగ్యులర్గా నైంటీ పర్సెంట్ మనం ఫస్ట్ క్లాస్ రావాలంటే సిక్స్టీ పర్సెంట్ ఎలా అనుకుంటున్నామో ఇక్కడ క్వాలిఫై అవ్వాలి అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వస్తే చాలు అంటే మూడు వందలకి సుమారుగా ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మార్కులు ఆ రేంజ్లో తెచ్చుకోగలిగితే ఫైనల్లో పేపర్ డిఫికల్టీని బట్టి అంటే డెబ్బై ఐదు నుంచి తొంభై మార్కుల వరకు అనుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచిది మనకి ఎనభై నుంచి తొంభై మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు అడ్వాన్స్ సీట్ రాదు కానీ క్వాలిఫై అవుతారు అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఓకే అది ఒక థర్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుంటే అదే మనకి ఎన్ఐటీల్లో లేదా ట్రిపుల్ ఐటీల్లో మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే మూడు వందల మార్కులకి ఒక నూట యాభై మార్కులు వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ వస్తుంది ఇంకా బెటర్ కోర్సు రావాలనుకోండి అదే మనకు కావాల్సిన కాలేజీలో కావాల్సిన కోర్సు రావాలంటే ఇంకొక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తెచ్చుకోవాలంటే ఒక రెండు వందల మార్కుల వరకు తెచ్చుకుంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి కాలేజీలో ఎలాంటి కోర్స్ అయినా ఈజీగా దొరుకుతుంది కాబట్టి పేరెంట్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల మీద ప్రెజర్ పెట్టద్దు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయండి అంటే వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకొని వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయటానికి మీ ప్రోత్సాహం అనేది కంపల్సరీగా కావాలి అంటే ఓవర్ బర్డింగ్ చేయటం వల్ల ఏమంటే వాళ్ళకి వచ్చింది కూడా మర్చిపోతారు అంటే వాళ్ళ ప్రెజర్లో భయంలో ఏంటంటే పెర్ఫార్మెన్సు అండర్ పెర్ఫార్మెన్స్ అయిపోతుంది అంటే చేయగలిగింది కూడా సరిగా చేయలేరు కాబట్టి మీరు ముందు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి ఇన్ని లక్షల మంది రాసినా కూడా రియల్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ మందులు అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే సీరియస్గా ఈ ఎగ్జామ్ని రాసేవాళ్ళు అందులో టార్గెట్ మనకు రావాలని గోల్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఉంటారు కాబట్టి మనం ఎగ్జామ్లో ఒక ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా మెయిన్లో అది చాలా మంచి స్కోరు అనే ఒక విజన్తో వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు కాబట్టి ప్రతి ఎగ్జామ్లో నైంటీ పర్సెంట్ వస్తేనే మంచి మార్కులు అనేది బోర్డు ఎగ్జామ్ వేరు ఇదే స్టూడెంట్కి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్లో వెయ్యికి తొమ్మిది వందల మార్కులు తొమ్మిది వందల యాభై మార్కులు తొమ్మిది వందల ఎనభై వచ్చే పిల్లలు కూడా ఉంటారు సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ అదే విధంగా ఇందులో రావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఏదైనా ఎంసెట్ అయినా కూడా మెయిన్స్ అయినా కూడా అడ్వాన్స్ అయినా కూడా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వస్తే దట్ ఈస్ వెరీ గుడ్ స్కోర్ కొన్ని ఎగ్జామ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తే వెరీ గుడ్ స్కోర్ అనుకోవచ్చు అందుకని ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఒక ఫార్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు తెచ్చుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళ సత్తాన్ని బట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఉంది కాబట్టి సో పిల్లల్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయటం అనేది పాజిటివ్ వేలో చాలా చాలా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడున్న పిల్లలు ఈ జనరేషను ఈజీగా డిప్రెస్ అయిపోతున్నారు కాబట్టి పాజిటివ్ మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం అటు టీచర్స్ నుంచి అవసరం పేరెంట్స్ సైడ్ నుంచి కూడా చాలా చాలా అవసరం అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు మాత్రం మీరు షేర్ చేసుకున్నారు చాలా మంది డౌట్స్ కూడా క్లియర్ చేశారు ధన్యవాదాలు ధన్యవాదాలండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్